हेलो फ्रेंड्स, वेलकम टू नर्जिस किचन। प्लीज सब्सक्राइब एंड प्रेस द बेल आइकन। ఈ రోజు మేము మీ కోసం ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాం. అదేంటంటే కడాయి పన్నీర్. రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా నిజం చెప్పాలంటే దానికంటే ఎక్కువ టేస్ట్ ఉండేలాగా ప్రిపేర్ చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ ప్రాసెస్లో ముందుగా మనం డ్రై మసాలా పొడి తయారు చేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ముందుగా ఒక స్పూన్ ధనియాలు, ఆ తర్వాత కొన్ని మిరియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఏలకులు, ఫైనల్గా 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించాలి. ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కొంచెం అరోమా వచ్చేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేపుకుని పక్కన పెట్టాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాం, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. దీనికి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కడాయిలో కొంచెం బటర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో పనీర్ ముక్కలు, నేను ఇక్కడ పనీర్ ముక్కలకి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. దీన్ని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి మారిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటాలు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. టమాటా ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు ఫ్రై చేయాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే వదిలేయండి. ఈ రెసిపీలో జీడిపప్పులు సూపర్ టేస్ట్ని ఇస్తాయి. జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు సెపరేట్ చేసుకుందాము. ఇందాక ప్రిపేర్ చేసిన టమాటా అండ్ ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా పూర్తిగా కలుపుకుందాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఈ రెసిపీకి మంచి టేస్ట్తో పాటు కలర్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇందాక లైట్గా ఫ్రై చేసుకున్న క్యాప్సికం అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని యాడ్ చేసుకో. దీంతో పాటు ఫ్రై చేసుకున్న కాజు ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. రెడీ అయిపోయింది మన కడాయి పనీర్. ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్, అది ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ మరియు కసూరి మేతి పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ తయారైపోయింది. కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుందాం. ఈ కడాయి పనీర్ ఫుల్కా మరియు చపాతి ఇంకా రుమాలీ రోటీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలో మా ఇద్దరిలో ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కామెంట్లో తప్పకుండా చెప్పండి.
ఇలాగే మీకోసం మేము చాలా అంటే చాలా రెసిపీస్ ఇంకా తీసుకుని వస్తాం. మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.